ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించి పలువురు బాల కార్మికులను శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. సోమవారం ఉదయం రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో వివిధ పనులు నిర్వహిస్తున్న బాల కార్మికులను గుర్తించి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ ఓ వెంకటేష్ మాట్లాడుతూ బాల బాలికలు కార్మికులుగా మారకూడదని, వారికి పౌష్టికాహారం నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఎక్కడైనా మైనర్లను పనికి కుదుర్చుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. హెచ్చరించారు. తప్పనిసరిగా విద్యను అభ్యసించాలని, వారి స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. తల్లిదండ్రులు కూడా సహకరించి బాల బాలికలకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని, కార్మికులుగా మార్చొద్దని కోరారు. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జనవరి మంత్ మొత్తం ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రామ్ కోసం డిజైన్ చేయడం జరిగింది. పోలీస్ శాఖ మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యం లోపల ఆపరేషన్ స్మైల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి మన వేములవాడ ఎస్డీపీ ఒకసారి ఇన్ఛార్జ్గా ఉన్నారు. వేములవాడ పట్టణం లోపల ఈరోజు ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఒక 8 మంది పిల్లలని, చిన్నపిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఎవరైతే అండర్ ఏజ్లో 14 ఇయర్స్ కంటే బిలో ఏజ్ ఉన్నటువంటి పిల్లలు షాప్స్ లోపల, టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ లోపల పనిచేస్తున్న వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళని చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం. వాళ్ళని తీసుకెళ్లి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఇంట్రొడ్యూస్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు గార్డియన్స్ కానీ, పేరెంట్స్ కానీ, లేదంటే చైల్డ్ వెల్ఫేర్ హోమ్ వాళ్ళకి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే, పిల్లల యొక్క తల్లిదండ్రులు 18 ఇయర్స్ బిలో వయసు ఉన్న పిల్లలతోటి పనులు చేయించకూడదు. వాళ్ళను బాల్యం లోపల వాళ్ళను శారీరకంగా హింసకి గురి చేయకూడదు. వాళ్ళతో పని చేయించడం కానీ, లేదా ఇండస్ట్రీస్లో కానీ, ఇటుక బట్టీలలో కానీ, షాప్స్లో కానీ, హోటల్స్లో కానీ ఎక్కడ కూడా పని చేయించకూడదు. వాళ్ళు ఆ వయసులో చదువుకోవాలి, మానసిక వికాసం పెంపొందించే విధంగా ఉండాలి. తప్పితే వాళ్ళని వాళ్ళ ఎదుగుదలను తొక్కేసే విధంగా, శారీరకంగా మానసికంగా హింసించే విధంగా ఉండకూడదు. తల్లిదండ్రులు మరియు పనిచేయించుకున్నటువంటి షాప్ల యజమానులు, ఇతర ఇండస్ట్రీస్ యజమానులు ఎవరైనా ఉంటే, ఎవరైనా మీ షాప్స్ లోపల కానీ మీ దగ్గర పనిచేస్తున్నట్టుంటే వాళ్ళను ఆపించేయండి. ఈ ఆపరేషన్స్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. రేపటి నుంచి ఇంకా సీవియర్గా చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇటువంటి పిల్లలతో పనిచేయించుకుంటున్న వాళ్ళపైన మేము కేసు రిజిస్టర్ చేసి యజమానులపైన, పేరెంట్స్ పైన, అందరిపైన కూడా, గార్డియన్స్ పైన కూడా కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకుంటాం. సో ఏమంటే ఆపేయండి, ఈ ఆపరేషన్స్ మైండ్ కంటిన్యూ అవుతుంది. ఎవరైనా ప్రజలు కూడా దీన్ని గమనించి మీకు మీ పరిధి లోపల మీకు తెలిసిన దగ్గర ఎవరైనా చిన్నపిల్లలు పనిచేస్తున్నట్టుగా కనపడితే మాకు పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని రెస్క్యూ చేసి సేవ్ చేయడం జరుగుతుంది.